ప్రకటన గ్రంథము 6:1-17 చదువుకుందాము. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలను మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దానిమీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటమియబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళెను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్నవానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము నియబడెను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అను 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనపడెను, దానిమీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు ఈ యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య 1 స్వరము పలికినట్టు నాకు వినపడెను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల 1 గుర్రము కనపడెను, దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాల లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువుల వలనను మరణం వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇయ్యబడెను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను, సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడైయున్న వాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలని వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు.